అయితే ఈ దుర్గామల్లేశ్వర స్వామి వారిలో వెలిసినటువంటి ఇంద్రకీలాద్రికి ఆ జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు వస్తారు. వచ్చి అబ్జర్వ్ చేస్తారు మల్లేశ్వర స్వామి జ్యోతిర్లింగాన్ని. చూసి ఇది బ్యాడ్ ఇన్విజిబుల్ కండిషన్లో ఉంది, అంటే చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది, బ్యాడ్ ఇన్విజిబుల్ అని కనబడకుండా అదృశ్య రూపంలో మంచి స్థితిలో ఈ శివలింగం లేదు. అంతరంగా పైకి శివలింగంగా బాగానే కనబడుతుంది, అంటే లోపల శక్తి అంతగా లేదు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే మల్లేశ్వర స్వామిని ఆయన స్థాపించాడు, హీ ఇన్స్టాల్డ్, ఇంకోటి విగ్రహ ప్రతిష్ఠ చేశాడు. ఎక్కడ? నార్దర్న్ పార్ట్ టు ద టెంపుల్ ఆఫ్ గాడెస్ దుర్గా. ఈ అమ్మవారు దుర్గమ్మ తల్లి ఎక్కడైతే వెలిసిందో ఆ అమ్మవారి దగ్గర నుంచి ఉత్తరంగా, అమ్మవారికి ఉత్తరంగా ఈ యొక్క మల్లేశ్వర స్వామి వారిని స్థాపించాడు. సాధారణంగా మనకి మన మగదేవుడికి ఎడమ భాగాన మనకి అమ్మవారు ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం అమ్మవారు కుడివైపు ఉండి సౌత్ సైడ్ ఉండి సదరన్ పార్ట్ ఆఫ్ ద టెంపుల్లో ఉండి, ఎడమ వైపున అంటే నార్థర్న్ పార్ట్ ఆఫ్ ద టెంపుల్లో పరమేశ్వరుడు ఉంటాడు. అందువల్లనే ఈ సదరన్ పార్ట్ వైపు ఉన్నటువంటి అంటే ముందున్నటువంటి అక్కడ ఉన్నటువంటి దేవతలకు ఎక్కువ పవర్ ఉంటుంది. అందుకనే అప్పుడు శ్రీశైలం ఉందండి, శ్రీశైలేశ్వరుడు, మల్లికార్జున స్వామి, భ్రమరాంబిక అంటాం, భ్రమరాంబిక ఎడం వైపు ఉంటుంది, శ్రీశైలం మల్లికార్జునుడు కుడివైపు ఉంటాడు కదా, అక్కడ మల్లేశ్వర స్వామి డామినేషన్ ఎక్కువ ఉంటుంది. అది శక్తిపీఠంగా కంటే కూడా ఈ యొక్క స్వామివారు శివుడి పీఠం అని చెప్పి శివుడి క్షేత్రం అని శైవక్షేత్రంగా మనం ఎక్కువగా చూస్తాం, వాల్యూ ఇస్తాం. కానీ ఇక్కడ దుర్గమ్మ తల్లికి ఈ ఎడం వైపున నార్థన్ పార్ట్లో స్వామివారు ఉండడం, డామినేటింగ్ ప్లేస్లో అమ్మవారు దుర్గమ్మ ఉండడం వల్ల ఆదిశక్తి పీఠమైంది. అందువల్ల ఈమె శక్తిపీఠంగా, మాయాపీఠంగా, అష్టాదశ శక్తిపీఠాలకి సమష్టి స్వరూపంగా, గొప్ప శక్తిగా, ప్రభావితంగా అమ్మవారి గుడి, కనకదుర్గమ్మ తల్లి గుడి అంటారు కానీ ఎవరు మల్లేశ్వర స్వామి గుడి అంటారు, ఇదే రహస్యం అక్కడ. అయితే ఆదిశంకరులు అక్కడ మల్లేశ్వర స్వామిని నార్థన్ పార్ట్ ఆఫ్ ద టెంపుల్లో ఈ దుర్గకి పెట్టారు. అక్కడ దుర్గ వైపు నుంచి మరి అప్పటి నుంచి కూడా మల్లేశ్వర స్వామి కూడా ఈ గుడి పైన పూజింపబడుతూ ఉన్నాడు భక్తుల చేత. అయితే గాడెస్ దుర్గా ఇప్పుడు కూడా దుర్గమ్మ తల్లి సదరన్ డైరెక్షన్ టు లార్డ్ మల్లేశ్వర. మల్లేశ్వర స్వామి వారికి ఇది నార్త్ అనుకోండి, ఉత్తరం అదైతే సౌత్ ఇటు, ఉత్తరం మల్లేశ్వర స్వామికి సౌత్ సదరన్ డైరెక్షన్లో మనకి అమ్మవారు వెలిసింది. దుర్గా హ్యాస్ బీన్ ప్రివైలింగ్ అట్ ద సదరన్ డైరెక్షన్ టు లార్డ్ మల్లేశ్వర. లార్డ్ మల్లేశ్వర్ నుంచి దక్షిణం వైపు దిశగా అమ్మవారి దేవాలయం ఉంది. కాబట్టి ఈ అమ్మవారిని మనం ఏం చేస్తామండి, ఇంద్రకీలుడు ఈ యొక్క ప్రపంచానికి ప్రామినెంట్ పవర్ సెంటర్గా, శక్తి క్షేత్రంగా, కనకదుర్గ క్షేత్రంగా ఈ రీజన్ వల్లే మనకి ఇంద్రకీలాద్రి పర్వతం పేరు తెచ్చుకుంది. అలాగే కనకదుర్గమ్మ టెంపుల్ ఉంది, ద గాడెస్ ఆఫ్ పవర్, శక్తి ఆమె, అమ్మవారు దుర్గా అంటే శక్తి, ఆదిశక్తి, రిచెస్, సంపదల్ని ఇస్తుంది, బెనివోలెన్స్, అండ్ ద ప్రొసైడింగ్ డైటీ ఆఫ్ విజయవాడ ఈజ్ స్వామ్డ్ బై ల్యాక్స్ ఆఫ్ పిలిగ్రిమ్స్ ఫర్ వర్షిప్ జ్యూరింగ్ ద నవరాత్రి ఫెస్టివల్ విచ్ ఇస్ సెలబ్రేటెడ్ విత్ రిలీజియస్ ఫెర్వర్, పాంప్ అండ్ ఫెస్టివిటీ. ఇక్కడ మనకి అమ్మవారి యొక్క ఇంద్రకీలాద్రి దుర్గమ్మ తల్లిని నవరాత్రుల్లో లక్షల మంది యాత్రికులు, భక్తులు వచ్చి దర్శించుకుంటూ ఉంటారన్నమాట. అందుకని ఆ పండగ వాతావరణం అంతా కూడా కలకలలాడిపోతూ ఉంటుంది, అమ్మవారి గుడి అంతా కూడా పండగ వాతావరణం కనబడుతుంది మనకి. ఇది చిన్న గుడి అయినప్పటికీ కూడా, అంటే కొండ చిన్నది అయినప్పటికీ కూడా, స్పేస్ లేకపోయినప్పటికీ కూడా చాలా పురాతనమైనటువంటి, కృతయుగం నుంచి ఉన్నటువంటి గుడి ఇది. కాబట్టి ఈ అమ్మవారి కనకదుర్గది టాప్ ద ఇంద్రకీలాద్రి హిల్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద సాక్రెడ్ రివర్ కృష్ణ అండ్ విజయవాడ అబౌండ్స్ విత్ లెజెండ్స్ ఆఫ్ హిస్టారికల్ ఇంట్రెస్ట్. చారిత్రాత్మకంగా ఎంతో విలువలు ఉన్నటువంటి టెంపుల్ ఇది, చాలా చరిత్ర కలిగినటువంటి గుడి అనమాట. కృష్ణానదీ తీరాన ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఆ గర్భస్థ రూపంలో ఆ మధ్యలో ఈ అమ్మవారు కనకదుర్గమ్మ వారు వెలవడం అనమాట. అయితే ఇంద్రకీలాద్రి ఇస్ ఎందుకనంటే ఇట్ ఈస్ యునిక్ and that it has been the chosen abode of Kanaka Durga and her consort Malleshwara as Swayambhu, the self-existent one. ఇది క్షేత్రం, ఇది ప్రత్యేకమైనది ఏమిటంటే ఇక్కడ అమ్మవారు స్వయంభూ, అలాగే అయ్యవారు మల్లేశ్వర స్వామి కూడా స్వయంభూగా వెలిశారు అమ్మవారు. ఇక్కడ దుర్గాదేవి మల్లీశ్వరుడికి రైట్ సైడ్ ఉంటుంది, కుడివైపున ఉంటుంది.
అందువలన ట్రెడిషన్ ఆఫ్ గాడెసెస్లో సాధారణంగా మనకు సాంప్రదాయం అంటే దేవతల సాంప్రదాయంలో దీనికి విరుద్ధంగా ఉందన్నమాట. అందువలన ఈ ఆడవాళ్ళ ఈ శక్తి అమ్మవార్లంతా కూడా టేకింగ్ దేర్ పొజిషన్ ఆన్ ద లెఫ్ట్ ఆఫ్ దేర్ కన్సర్ట్స్. సాధారణంగా స్వామివారికి ఎడం వైపున ఉండాలన్నమాట అమ్మవారు. అలాంటిది స్వామివారికి కుడివైపున నార్త్ సైడ్ స్వామివారు ఉంటే సౌత్ సైడ్ మనకు దక్షిణం వైపు అమ్మవారు వెలిసింది. కాబట్టి ఇది చూసి సూచిస్తుంది మనకి శక్తి ఇస్ ప్రెడామినెంట్ ఆన్ ద ఇంద్రకీలాద్రి. దీనిపైన శక్తి క్షేత్రం మహాక్షేత్రం ఉంది. అమ్మవారు పవర్ పాయింట్ ఏంటంటే స్వామివారి కంటే కూడా అమ్మవారి యొక్క ఆదిశక్తి యొక్క శక్తి మొత్తం అణువులో కూడా బెజవాడ కనక దుర్గమ్మ గుడిలో ఉంటుంది. ఇదంతా మేము అనుభవించాం. మేము బెజవాడ కనక దుర్గమ్మ దేవస్థానం గురువుల దగ్గర నేను పెరిగినటువంటి వాడిని. మా గురువు గారు అయినటువంటి దత్తాత్రేయ శర్మ గారు, మా స్నేహితులైనటువంటి రాచకొండ కామేశ్వర శర్మ గారు, ప్రస్తుతం ఇంకా ఉన్నటువంటి శాండిల్య శంకర శాండిల్య గారు, మరి ఉమాకాంత శర్మ గారు, వీళ్ళంతా కూడా మేమంతా మిత్రులం. కాబట్టి మనకి బెజవాడ కనక దుర్గమ్మకి నా సమానమైనటువంటి దేవాలయము శక్తి క్షేత్రము ఏది ఉండదు. అయితే ఈ లెజెండ్ మనకు చరిత్ర ఏం చెప్తుందండి అంటే ఈ రాక్షసులందరూ కూడా గొప్ప శక్తుల్ని దేవుళ్ళని ప్రార్థించి తీసుకుంటారు. అండ్ ఆ శక్తి సంపాదించిన తర్వాత తపస్సులు చేస్తారు, శక్తిని సాధిస్తారు. సాధించిన తర్వాత దేవతల్ని హెరాస్ చేస్తారు, ఋషుల్ని హెరాస్ చేస్తారు భూమి మీద. ఇది సాంప్రదాయంగా వస్తుందన్నమాట, రాక్షస సాంప్రదాయం, దుష్ట సాంప్రదాయం. ఇప్పుడు నేను బెజవాడ కనకదుర్గమ్మ గురువుల దగ్గర నేనేదో విద్యాభ్యాసం చేశాను కాబట్టి చిన్నప్పటి నుంచి మాకు ఆ అమ్మవారి గుడి కోసం ఆ అమ్మవారే తల్లి నాకు. ఆ తండ్రి మల్లేశ్వర స్వామి కోసం మేము ప్రచారం చేస్తుంటే మీ దుర్గమ్మ బెజవాడ కనక దుర్గమ్మ అంత గొప్పదా అని పెడతాడు ఒకడు కామెంట్, మళ్ళీ వాడు ఎవడో వర్మ అని యూజ్లెస్ ఫెలో. అలాగే ఇంకొకడు వామాచార పద్ధతిలో చేయకూడదు నాయన అంటే వామాచారం పద్ధతి ఏమి తప్పు కదండి, మేకల్ని కోళ్ళని కోసేసి రక్తం అమ్మవారి విగ్రహం మీద ఇలా పోసేసినంత మాత్రాన స్పెషల్ శక్తులు ఏమి రావు. మళ్ళీ కౌలమార్గం అట, కౌలమార్గంలో నువ్వు ఇంటర్ఫియర్ కాకు, కౌలమార్గం గురించి చెప్పకు, మా మనోభావాలు దెబ్బతీస్తున్నావు అని చెప్పి కామెంట్ పెడతాడు. వాడు ఒక స్టూపిడ్ అండ్ యూజ్లెస్ ఫెలో. ఎందుకనంటే నీకు కాదురా కౌలమార్గం. కౌలమార్గంలో లలితా సహస్రంలో చెప్పబడినటువంటి అన్ని మార్గాలలో, కౌలమార్గం అంటే ఏంటో నీకు తెలీదు, యూట్యూబ్లో పెట్టినటువంటి ఒక గురువు ఒక శిష్యురాలతో సంభోగం అనే ఒక పనికిమాలిన వాడు యూట్యూబ్లో కౌలమార్గం అని చెప్పేసి పెడతాడు. కాబట్టి అదంతా నాన్ సెన్స్. అలాగే రక్తం కోసేసి అమ్మవారిని అభిషేకం చేసేస్తే ఇది తంత్ర పూజ అని పెడతాడు. దిస్ ఇస్ ఆల్సో నాన్ సెన్స్. అమ్మవారు కనుక మాంసము ఈ యొక్క రక్తాన్ని తాగితే నువ్వు ఉండవు ఫస్ట్ భూమి మీద, నేనే మింగేస్తుంది అమ్మవారు. యూజ్లెస్ ఫెలో, యూజ్లెస్ టాపిక్స్ చెప్పకు. ఎందుకంటే అమ్మవారు కౌలమార్గర తత్పరాయై నమః, అమ్మవారి యొక్క సాధనలో వామాచార పద్ధతిని, దక్షిణాచారాన్ని, కౌలమార్గ సమయాచార తత్పర సమయాచారాన్ని అన్నీ కూడా మేము, నువ్వు ఇప్పుడు పుట్టేవేమో, మేము ఇవన్నీ కూడా నా బాల్య వయసులో జగద్గురు ఆదిశంకరాచార్యుల సాంప్రదాయంలో మా గురువుగారైనటువంటి మా భారతీతీర్థ స్వామి వారి సంరక్షణలో పెరిగినటువంటి వాళ్ళం. సాత్విక మార్గాలు ఎందుకు చెప్తున్నాం? తర్వాత రెండోది మాకు తెలియదనా, ఆ కౌల మార్గాలు ఇవన్నీ మేము ఎప్పుడో చేసి పడేశాం, వామాచార పద్ధతులు ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్ నాన్ సెన్స్. రామకృష్ణ పరమహంస కూడా ఆయన్ని మరి భైరవి అనేటటువంటి, శాంభవి అనేటటువంటి గురువు, ఆమె చదువుకోలేదు రామకృష్ణ పరమహంస, 5వ క్లాస్ కూడా చదువుకోలేదు. కాబట్టి మా గురుదేవులే రామకృష్ణ పరమహంస, మా గురుగారిని మేము తిట్టుకుంటాం ఏదన్నా అనుకుంటాం, నువ్వెవడు గొట్టంగాడివి ఫస్ట్ మధ్యలో. కాబట్టి ఆయన వామాచార పద్ధతి చేయమంటే చేసిన తర్వాత రక్తం కోసేస్తే అమ్మవారు ప్రత్యక్షమైపోద్దా? అయితే నరబలులు అప్పట్లో ఆ కాలంలో ఇచ్చేవారు, బుద్ధి జ్ఞానం లేక ఇచ్చుకుని ఒకరినొకరిని నరుక్కునేవాడు, అమాయకులను చూసి నరుకుతారనమాట. రా మరి మా దగ్గరికి రా, తోలు తీసి ఎండబెట్టేస్తాను. అందువల్ల నరబలులు ఇవన్నీ మాయమాటలు ఎందుకు జనానికి? కాబట్టి ఈ ఏమి ఉండవండి, వామాచార పద్ధతి చేస్తే ఎక్కువ స్పెషల్ శక్తులు వస్తాయి, కౌల మార్గం చేస్తే ఎక్కువ స్పెషల్, దిస్ ఇస్ ఆల్ నాన్ సెన్స్. బెజవాడ కనక దుర్గమ్మ కొడుకుని నేను, ఆ అమ్మవారి కోసం పుట్టబడినటువంటి వ్యక్తిని నేను, సరస్వతి అపర సరస్వతి మహాలక్ష్మి కరుణాకటాక్షాలతో ఉన్నటువంటి వ్యక్తిని నేను. అందువలన పిచ్చి పిచ్చి ప్రలాపనలు చేయకండి బెజవాడ కనక దుర్గమ్మ విషయంలో. శంకరాచార్యులు జగద్గురువులు మా గురుదేవులైనటువంటి శంకరాచార్యుల వారు వచ్చి అబాలిష్ చేశాడు ఈ పద్ధతులన్నింటినీ కూడా. కుంకుమ ఎందుకు పెట్టాడు రక్తానికి ప్రతీకగా? కుంకుమ, నిమ్మకాయ బలి, కోష్మాండ బలి, గుమ్మడికాయ ఇవన్నీ ఎందుకు పెట్టారు?
అంటే భాస్కరాచార్యులు వాడు ఇంకా పెడతాడు. వాడు ఏమంటాడు, వాడు మీ శంకరాచార్యులు అరే తెంగరోడా, నీకు కూడా గురువు శంకరాచార్యుడే, మీ విజయవాడ దుర్గమ్మ ఎంత గొప్పదా అంటావు, మీకు కూడా అమ్మారా ఇడియట్. అయితే భాస్కరాచార్యుల వారికి మీ అమ్మవారు మీ బెజవాడ కనక దుర్గమ్మ రాయనివ్వలేదు, ఆదిశంకరుల్ని లలిత సహస్రంపై భాష్యము లలిత సహస్రనామాన్ని మా భాస్కరాచార్యులు గారిని రాయించాడంటాడు. అసలు నీకు స్టోరీ తెలుసా భాస్కర్? అప్పుడు వినాయకుడు రావణ బ్రహ్మకి వినాయకుడికి ఒక ఈ శివలింగం కోసం ఆత్మలింగం కోసం జరిగిన సంఘర్షణలో ఈ రావణ బ్రహ్మ మొత్తము శివుడి యొక్క అవతారాలు ఒక 12 దాకా వినాయకుడికి బోధిస్తాడు మామూలు కాలంలో. తర్వాత వీడు ఏదో పెద్ద గొప్పోడు, నాకే తెలుసు మా శివుడి యొక్క ఇంతకుముందు జరిగిన ఎత్తిన అవతారాలన్నీ వినాయకుడు గురు రూపంలో రావణ బ్రహ్మ బోధించాడు. బాగుంది అంతవరకు. అయితే ఈ ఆత్మలింగం సందర్భంలో రావణ బ్రహ్మ పిచ్చోడైపోయి ఆత్మలింగం భూమిలోకి వెళ్ళిపోతే, ఆత్మలింగం కావాలరా మీకు, శివుడిని పార్వతీదేవి నుంచి విడదీసే శక్తి నీకుందా, మీరంతా కౌల మార్గాలు వామాచార పద్ధతులు అఘోరి పద్ధతులు ఇవన్నీ మా నీకంటే పెద్ద అఘోరి, నేను నీకంటే పెద్ద కౌల మార్గ తత్పరుణ్ణి, నేను సాక్షాత్ పరమేశ్వరిని ప్రసన్నం చేసుకున్నటువంటి వ్యక్తిని, నేను మీకు స్వప్న దర్శనాలు నిజ దర్శనాలు ఇస్తున్నాయో లేవో మాకు తెలుసు, అందరూ ఎవరికాళ్ళు మాకు దత్తాత్రేయుడు దర్శనం ఇచ్చేశాడు, మాకు దుర్గమ్మ కనబడిపోయిన దేవుడు కనబడతాడా మీకు, మాకు తెలుసు, ఆమె డాక్టరేట్ ఫ్రమ్ ఐఐటి మెడ్రాస్, పిచ్చి పిచ్చి ప్రలాపల ఆధారపడిన వేద పండితుండి నేను, బెజవాడ కనక దుర్గమ్మ దేవస్థానం దగ్గర గురువుల దగ్గర విద్య పొందినటువంటి వాడిని, భారతీ తీర్థస్వాముల జగద్గురువుల శిష్యుడిని నేను. కాబట్టి ఇవన్నీ వద్దు చక్కగా. అప్పుడు ఆ వినాయకుడు ఆ రావణ బ్రహ్మ పిచ్చోడైపోయి ఆ భూమిని ఇలాగ పికిలిచ్చేస్తాడు. భూమిని పికిలిస్తుంటే హారిజాంటల్ యాక్సెస్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ జియో సెంటిమెంట్ అంటాం, జియో యాక్సెస్. ఈ ఎప్పుడైతే భూమధ్యరేఖ హారిజాంటల్ లైన్, దానికి ఆ భూమధ్య రేఖకి భూమిని ఇట్లా రెండు కింద చీల్చేశాడు, ఇంకా భూమి మొత్తం సృష్టి అంతా నాశనం అయిపోద్ది. అటువంటి సమయంలో వినాయకుడు ఎంతో చక్కగా మంచిగా చెప్తాడు రావణాసుడికి, వినడవాడు వినకపోతే అప్పుడు ఒక తనుడు అంటే వేళ్ళ అవతల పడతాడు అంత మహాశక్తి సంపన్నుడైనటువంటి రావణ బ్రహ్మ కూడా. అప్పటి వరకు నన్ను మించినోడు లేడు, నేను కైలాస పర్వతాన్ని ఎత్తేసాను, కైలాస పర్వతాన్ని ఇచ్చేసేసాను, బిల్డప్లు ఇచ్చేటటువంటి రావణ బ్రహ్మ ఒక్క తనుతో అక్కడికి దూరంగా పడతాడు. అప్పుడు ఇంకా ఎంత చెప్పినా వినకుండా మూర్ఖంగా ఉంటే, ఒరే వెధవా రావణ బ్రహ్మ, నీకు 12 అవతారాలు తెలుసురా, మా డాడీ అయినటువంటి పరమేశ్వరుడు అవతారాలు ఫ్యూచర్లో ఎత్తబోయే నేను చెప్తాను రా, ద్వాపర యుగంలో అశ్వత్థామగా ఎత్తుతాడు, హనుమంతుడిగా త్రేతాయుగంలో ఎత్తుతాడని ఇంకా కొన్ని ఆయన ఎత్తబోయేటటువంటి అన్నీ చెప్తాడు. ఈ మూర్ఖుడైనటువంటి రావణ బ్రహ్మ విన్నట్టే విని నేను నమ్మని అంటాడు, వీడు ఒక యూజ్లెస్ కదా. ఏ రోజునైతే పరమేశ్వరుడు ఆంజనేయ స్వామి రూపంలో నీకు తటస్థపడతాడో ఆ రోజునే నీ వినాశనం తథ్యం, నీ అహంకారం అంటాడు. అహంకారం ఒకడు ఒక కామెంట్ పెడతాడు, మీ పొగరు వాడే ఆ వర్మగాడే, మీ అహంకారము మీ కోపము చూసి నేను ఏం కామెంట్స్ పెడతాను అంటాడు. కామెంట్స్ పెట్టరా, పెట్టో మంచి కామెంట్స్ పెట్టో, చెడ్డ కామెంట్స్ పెట్టి తోలు ఒలిచేస్తాను మళ్ళా. కాబట్టి ఈ యొక్క రావణ బ్రహ్మకి ఏమైందండి, ఇలాగా విడదీసేస్తే అప్పుడు వినాయకుడు ఏం చేస్తాడు, చంపైపోతాడు ఇక శూలంతో. చంపైపోతుంటే శివపార్వతులు ఇద్దరూ వచ్చి కంగారు పడిపోయి వినాయకుడిని బ్రతిమాలుతాడు, నాయనా వీడిని చంపకరా ఈ విధవని, రావణుడిని వదిలేసే క్షమించు, ఎందుకనంటే నువ్వు ఇప్పుడు వీడిని చంపేస్తే త్రేతాయుగంలో పుట్టబోయేటటువంటి రావణ బ్రహ్మ రాములవారు అవతారం ఆగిపోద్దురా నాయన, ఈ రావణుని ఇప్పుడు నువ్వే చంపేస్తే రాములవారు ఎత్తాలా వీడిని చంపాలా, అలాగే శివుడు ఆంజనేయ స్వామి రూపంలో రావాలి, అవతారాలన్నీ ముగిసిపోతాయి, అశ్వత్థామ అవతారాలు ఇవన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి, కాబట్టి నువ్వు ఆపు నాయన అంటే వినాయకుడు మంచోడు కాబట్టి మీకులాగా గాడిదలు కాదనమాట, మీకోసం మంచిగా చెప్తుంటే కామెంట్స్ ఆలోచించి పెట్టండి, పాజిటివ్ క్రిటిజం చేయండి అంటే మంచి చెప్పే నాకే పెడతారా మీరు. కాబట్టి ఈ యొక్క పరమేశ్వరుడు వినాయకుడు ఇలా చేసేసరికి అప్పుడు రావణ బ్రహ్మ నోరు మూసుకొని పార్వతి శివపార్వతులు చెప్పేసరికి వినాయకుడు వింటాడు, ఆగిపోతుంది చంపడం. కాబట్టి రామావతారం వచ్చాడు, అలాగే ఆంజనేయ అవతారం వచ్చింది, అలాగే ఈ యొక్క అశ్వత్థామ అవతారాలు వచ్చినాయి. అదేవిధంగా దేవి ఏం చేస్తుందంటే బెజవాడ కనక దుర్గమ్మ తల్లి శంకరాచార్యుల వారిని, నువ్వు రాసేకిరా అన్ని నువ్వు రాసేస్తే ఎట్లా, ఇప్పుడు ఎన్టీ రామారావు గారు కర్ణుడి పాత్ర, కృష్ణుడి పాత్ర, దుర్యోధనుడి పాత్ర, భీముడి పాత్ర, అన్ని పాత్రలు ఆయనే వేసేసాడు, దానవీర సూరకర్ణలోను కృష్ణ పాండవంలో 5 పాత్రలు వేశారు,
ఐదు వాతర్లు వేస్తే ఇందిరాగాంధీ హడిలిపోయింది. మామూలుగా ఏమిట్రా హూఇస్ దిస్ ఎన్టీఆర్ అని అడిగిందట. ఎవరు ఇతను, ఎందుకు ఇతని సభలకు ఎంత జనం వస్తున్నారంటే శ్రీకృష్ణ పాండవీయం సినిమా తీసి చూపించేసరికి ఎస్ ఎస్ ఆయన సభకు వస్తారు, ఆయనకి ఆ టాలెంట్ ఉందన్నారు. ఎందుకని ఐదు పాత్రలు ఆయన వేసాడు, ఐదు పాత్రలు వేసేస్తే మిగతా వాళ్ళకి ఎక్కడ. అందుకని శంకరాచార్యుల వారు నువ్వే అన్నీ రాసేస్తే ఎట్లా నాయన. ఫ్యూచర్లో భాస్కరాచార్యులు అనే ఒక ఉత్తమ పండితుడు వస్తాడు, ఆయన కోసం ఆపుదాము, ఆయనకి ఇస్తాను అని చెప్పి అమ్మవారు తన ఆ ముద్దుల బిడ్డ అయినటువంటి ఆదిశంకరుని బ్రతిమాలింది, బ్రతిమాలే అవకాశాన్ని ఇచ్చింది. ఎలాగా, ఈ ఆదిశంకరాచార్యుల శిష్యుల్లో వెళ్ళి అక్కడ లలితా సహస్రం మూల గ్రంథం ఉంటుంది పట్టరారా, దానిపైన భాష్యం రాస్తారంటే అది కనబడదు. మళ్ళీ రెండోసారి పంపితే మళ్ళీ ఆ పుస్తకం కనబడదు, విష్ణు సహస్రనామం చేయమని చెప్పి అమ్మవారు ఆదేశిస్తుంది. అందుకని విష్ణు సహస్రనామం మీద భాష్యం రాశాడు. ఆ ఛాన్సు వేరే వాళ్ళకి డిజర్వ్ అయి ఉంది కాబట్టి, రిజర్వ్ అయి ఉంది కాబట్టి, అతను అర్హుడు కాబట్టి, ఆ భాస్కరాచార్యులు వారు వస్తారు కాబట్టి ఆయన కోసం ఉండు నాయన రాసింది. నువ్వారా మాకు చెప్పేది, నేను ఒక ప్రొఫెసర్నైతే శాస్త్రాలని మధించినటువంటి వాడిని, అహంకారం కాదురా ఇది, ఆత్మవిశ్వాసం గురుత్వం. జగద్గురు ఆదిశంకరాచార్య శిష్యుణ్ణి నా ముందు ప్లే చేయొద్దు ఎవరు కూడా, ట్రిక్స్ ఏం ప్లే చేయొద్దు, లర్న్. ఇది నా స్టూడెంట్స్ కోసం పెట్టబడినటువంటి ఛానల్, నా స్టూడెంట్స్ దేవీ భక్తులంతా నేర్చుకోవాలి. అంతేగాని వెకిలి వాళ్ళ ఏదో నాలుగు సహస్రనామాలు చేసేసి, ఏదో నాలుగు మంత్రాలు చదివేసేసి, రక్తం ఇది కోసేసి ప్రజల ముందు బిల్డప్ ఇస్తే అమ్మవారు ఒప్పుకోదు. శ్రీ కనక దుర్గ, దుర్గతి నాశిని దుర్గే జయ జయ, సద్గతి దాయిని సదయే జయ జయ. అమ్మవారు దుర్గతులను నాశనం చేస్తుంది, సద్గతులను ప్రసాదిస్తుంది. ఆమె నా తల్లి, నా తల్లిరా. మిగతా వీడియోల్లో మనం తెలుసుకుందాం. శుభమస్తు.